తప్పు చేస్తే కన్న కొడుకును కూడా చూడను అంటూ ప్రకటన చేసిన కేసీఆర్ ఇప్పుడు మంత్రిగా కేటీఆర్ లాక్డౌన్ను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇదే ప్రశ్న వేస్తున్నాయి. తెలంగాణలో కరోనాను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కేసులు కాస్త తగ్గాయి అంటూ సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇచ్చింది. మరో గంట పాటు అందరూ ఇళ్లకు చేరేందుకు సమయం ఇచ్చింది. అంటే సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలను ఎత్తేసింది. కానీ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, ఆ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఆ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లాక్డౌన్ రూల్స్ వర్తించవు, తమకు రూల్స్ గీల్సు జాంతానై అంటూ సాయంత్రం 6 దాటి 7 కావస్తున్న బహిరంగ సభను కంటిన్యూ చేస్తున్నారు. సీఎం కొడుకైతే మంత్రులైతే విపత్తు నిర్వహణ చట్టం వర్తించదా? సామాన్యులను ఉరికించి కొట్టే పోలీసులకు కేటీఆర్తో సహా నేతల ఉల్లంఘన కనపడడం లేదా? జర్నలిస్టులను కేసుల్లో ఇరికించే నల్గొండ జిల్లా పోలీసులకు ఇప్పుడు కేసులు పెట్టడం గుర్తురావడం లేదా అంటూ నేతలు మండిపడుతున్నారు.